శతమానం భవతి శతాయ పురుషస్య స్తోత్రం పఠేంద్ర సత్తు సప్తశతీ కీలకమంత్రస్య నెల్లూరు నగరానికి ఎలవేల్పు వరాల తల్లి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం నాకు ఇచ్చిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నా ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నిటికీ మించి ఈ అవకాశం కల్పించిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి తల్లికి నేను నా కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆలయ అభివృద్ధి నానాటికి వేగవంతం చేస్తూ అమ్మవారి ప్రాశస్త్యం కూడా దశ దిశలా వ్యాప్తించి ప్రతి సంవత్సరం ఏడాది పొడుగున భక్తుల ఇష్టదైవంగా అమ్మవారు ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పని, ముఖ్యంగా ఆలయానికి వచ్చే భక్తుల మనోభావాలకు వద్దని, అదేవిధంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అప్పుడు విఐపి బ్రేకుల పేరుతో సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టవద్దని అన్ని రకాల చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. వీటన్నిటి కూడా నా తమ్ముడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఎండోమెంట్ అధికారులు, అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు నియామకం కావడం జరిగింది.